హలో అండి, నా పేరు డాక్టర్ శ్రామి. నేను పార్థా డెంటల్ సన్సిటీ బ్రాంచ్ లో కాస్మెటిక్ డెంటల్ సర్జన్ లాగా వర్క్ చేస్తున్నాను. పార్థా డెంటల్ క్లినిక్స్ మొత్తం 99 ఉన్నాయండి, ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. 100 క్లినిక్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతుంది. సో ఆ సందర్భంలో ప్రతి ఒక్క పార్థా డెంటల్ డాక్టర్ ప్రజలకి అవగాహన కల్పించడానికి ఫేస్బుక్ లైవ్స్, యూట్యూబ్ వీడియోస్ లాంటివి స్టార్ట్ చేశామండి. సో ఆ సందర్భంలో నేను మీకు ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్క్రైబ్ చేస్తానండి. సో అదేంటి అంటే, పన్ను పోయినప్పుడు పెట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పన్ను పోవడానికి కారణాలు ఏముంటాయండి? సో మోస్ట్ కామన్ గా సహజంగా మెయిన్ రీజన్ ఏంటి అంటే పన్నుకు పుచ్చు రావడం వల్ల. సో పంటికి పుచ్చు వచ్చినప్పుడు ఇమీడియట్ గా దంత వైద్యుని అప్రోచ్ అయ్యి ఆ పుచ్చుని తీసి ఫిల్లింగ్ చేయించుకుంటే సరిపోతుంది. కానీ చాలా మంది పెయిన్ కిల్లర్ వేసుకొని, నొప్పి వచ్చే వారికి వెయిట్ చేసి పెయిన్ కిల్లర్ వేసుకొని అలానే వదిలేస్తే అది ముక్కల కింద అయ్యి విరిగిపోయి ఊడిపోతుంది. ఇంకోటి ఏంటంటే పళ్ళకి దెబ్బ తగలడం వల్ల, ఐదర్ యాక్సిడెంట్ అన్నా, స్పోర్ట్స్ ఇంజురీ వల్ల అన్నా పళ్ళు పోవడం ఒకటి, లేదు అంటే చిగురు డిసీజెస్, గమ్ డిసీజెస్ రావడం. సో చాలా మంది క్లీనింగ్ చేయించుకోరు, క్లీనింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. సో అలానే వదిలేసుకొని చిగుళ్లలో గారాదంతా జమైపోయి ఎముకను అరగదీసి అలా పన్ను ఊగుతూ ఉండి కూడా ఊడిపోతుంది. సో ఇవి ఏమన్నా కారణాలు కానివ్వండి. సో పన్ను ఊడిపోయిన తర్వాత పట్టించుకోకపోతే ఏమవుతుంది అనే దాని గురించి చెప్తాను. పన్ను లేకపోతే ఏమేమి కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి అనేది మీకు చెప్పాను. సో పన్ను పట్టించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని మనకి తెలుసు. సో కమింగ్ టు ద రీప్లేస్మెంట్ పార్ట్, మనకి ఫిక్స్డ్ ఆప్షన్స్ లో రెండు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎఫ్పిడి, ఇంకోటి వచ్చేసి ఇంప్లాంట్. సో ఎఫ్పిడి అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి పన్ను లేదనుకోండి, మిస్ అయినప్పుడు పక్క రెండు పళ్ళని కొంచెం అరగదీసేసి ఇలా ఇస్తాము. సో దీన్ని బ్రిడ్జ్ అంటారండి. ఇంకోటి ఏంటి అంటే ఇంప్లాంట్. సో ఈ ఇంప్లాంట్ లో ఏంటి అంటే, పక్క రెండు పళ్ళని మనం ఏమాత్రం అరగదీయకుండా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే పోయిందో అదే ప్లేస్ లో ఎముకలు ఇంప్లాంట్ ని పెట్టేసి ఇలా పైనుండి ట్యాప్ ఇచ్చేస్తాము. సో ఇది ఇంప్లాంట్ అండి. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఇంప్లాంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీంట్లో ఏమవుతుంది అంటే, మనం పక్క పన్నుని డిస్టర్బ్ చేయట్లేదు, ఇక్కడ మనకి బోన్ లో ఇది పెట్టేస్తాం కాబట్టి ఈ నమ్మ న్యాచురల్ టూత్ రూట్ ఎలా ఉంటుందో అలానే మనకి యాక్ట్ చేసి పర్పస్ ని సాల్వ్ చేస్తుంది. సో మనం అన్ని రకాల ఫుడ్స్ కూడా చూ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ టైటానియం మెటీరియల్ అండి. సో ఒక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ టైటానియం ఏంటి అంటే, అది ఆస్టియోఫిలిక్. ఆస్టియోఫిలిక్ అంటే ఏం లేదు, ఈ బోన్ లవింగ్ అని అర్థం. సో బోన్ లో మంచిగా కలిసిపోయి ఇంటిగ్రేట్ అయిపోతుంది, మనకి ఎటువంటి రియాక్షన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. సో చాలా మంది తీయించుకున్నాక నొప్పి లేదు కదా అని చెప్పి వదిలేస్తారు. సో అలా వదిలేస్తే ఏమవుతుంది అంటే, పై పన్ను అనేది ఇలా కిందికి జారుతుంది. అదే కాకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ పక్క పళ్ళు అనేవి కూడా ఇలా పైనకి, ఈ సైడ్ కి ఇలా జరిగిపోయి ఈ సందుని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తాయి. సో ఇది ఎందుకు అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రతి పన్ను ఉంటే పై పన్ను కింది పన్ను మధ్య ఫుడ్ అనేది నమలబడుతుంది. సో నమిలినప్పుడు ఏమవుతుంది, పంటి నుంచి బోన్ కి కనెక్షన్ ఉంటుంది. ఈ పంటి వేరు మన ఎముకకి పెరియోడాంటల్ లిగమెంట్ అనే ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. సో ప్రతి పన్ను నమిలినప్పుడు ఆ ఫోర్స్ అనేది మన పెరియోడాంటల్ లిగమెంట్ ద్వారా బోన్ కి చేరి బోన్ రీమోడలింగ్ అంటే బోన్ ఫామ్ అవ్వడం, రిసాల్వ్ అవ్వడం అనే ప్రాసెస్ జరుగుతుంది. సో ఇలాంటి కేసెస్ లో మనకి ఇక్కడ పన్ను లేదు కాబట్టి, ఇక్కడ టూత్ లేదు కాబట్టి ఫోర్స్ అనేది బోన్ కి ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి బోన్ అనేది రిసాల్వ్ అవ్వడం అంటే ఇలా అరిగిపోవడం జరుగుతుంది. ఈ చిగుర్లు ఏదైతే మనకి ఇలా కప్పి ఉంటాయో ఈ చిగుర్లు కిందికి రావడం, ఈ రెండు పళ్ళు ఈ ప్లేస్ ని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. అలానే పై పంటికి కింది పన్ను ఉన్నది కాబట్టి చూ చేయడానికి ఇది కూడా కిందికి జారడం జరుగుతుంది. సో ఈ కేసు లో ఏమవుతుంది అంటే, ఇక్కడ మనకి ఒక పన్ను రీప్లేస్ చేయించుకోకపోవడం వల్ల ఈ బైట్ అనేది, ఓవరాల్ బైట్ అనేది మారిపోయింది. సో ఇలా అయినప్పుడు ఏంటి, ఏమేమి అవుతాయి అంటే, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పన్ను వల్ల పక్క పన్ను రెండు ఆ ప్లేస్ కి ఆక్యుపై చేసుకోవడం, పై పన్ను కిందికి జారడం, బైట్ మారిపోయింది. సో అలాంటప్పుడు మనకి తినడానికి డిఫికల్టీ ఉంటుంది. ఫస్ట్ థింగ్ చూ చేయలేము. సో తరిగ్గా అన్ని నమలలేం కాబట్టి పోషకాహారం తీసుకోవడం తగ్గిపోతుంది. దీనివల్ల ఓవరాల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో పూర్ న్యూట్రిషన్ అందుతుంది బాడీకి. అది కాకుండా ఈస్థెటిక్స్, ఆ పళ్ళు ఏంటి అంటే పోవడం వల్ల అంత అందంగా కనిపించము. ఒకటి బైట్ చేంజ్ అవడం కారణం చేత మనం సరిగ్గా చూ చేయలేము అన్ని రకాల పోషకాహారాలు.
అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, హార్డ్ థింగ్స్ హార్డ్ ఫుడ్స్ కానివ్వండి తీసుకోలేము. సో దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ న్యూట్రిషన్ అనేది దెబ్బతింటుంది. సో పువర్ న్యూట్రిషన్ అందుతుంది బాడీకి. అదే కాకుండా మనకి ఏ ఏరియాలో పన్ను మిస్ అయింది అనే దాన్ని బట్టి మన స్పీచ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈ పళ్ళు ఇలా సైడ్ కి టిల్ట్ అవ్వడం, షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ బైట్ కొలాప్స్ జరగడం వల్ల ఇక్కడ క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి, గమ్ డిసీజ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఏవైతే డిపాజిట్ అవుతాయో అది మనకి యాక్సెస్ ఉండదు బ్రషింగ్ కి. దానివల్ల చిగుర్ల ప్రాబ్లం, టూత్ లో క్యావిటీస్ రావడం ఉంటుంది. ఇదంతకి మళ్ళీ బైట్ చేయించడం వల్ల ఆర్థో కరెక్షన్స్ కూడా అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. అనే ఇంకా ఈస్థెటిక్స్ అనేది కూడా దెబ్బతింటుంది. అండ్ మళ్ళీ ఏంటి అంటే అలానే మిగతా పళ్ళు కూడా ఎఫెక్ట్ అయిపోయి అవి కూడా ఊగడం, తీయించుకోవడం లాంటివి జరుగుతాయి. సో అలా చాలా పళ్ళు పోయినప్పుడు మన ఓరల్ క్యావిటీని సరౌండ్ చేస్తూ ఉన్న స్కిన్ కి సపోర్ట్ ఉండదు కాబట్టి అది సాగింగ్ అంటే లోపలికి జారి ముడతలు రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఉన్న ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ గా కూడా కనిపిస్తాము. అండ్ మాట్లాడేటప్పుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. విల్ బీనే కాన్షియస్, మనకు తెలుస్తుంది పళ్ళు లేవు కాబట్టి అంత ఓపెన్ గా మాట్లాడలేము, హోల్ హార్టెడ్ గా హ్యాపీగా అంత ఫ్రీగా కూడా స్మైల్ ఇవ్వలేము. సో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో చూయింగ్ ఎఫెక్ట్ అవుతుంది, పువర్ న్యూట్రిషన్ అందుతుంది, స్పీచ్ అనేది దెబ్బతింటుంది, ఈస్థెటిక్స్ దెబ్బతింటుంది. అండ్ మళ్ళీ తర్వాత టూత్ క్యావిటీస్ వస్తాయి, గమ్ డిసీజెస్ వస్తాయి. ఈ బైట్ చేంజ్ అయ్యి టూత్ అన్ని ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం పడతాయి. అండ్ ఫైనలీ మన ఈ స్కిన్ కి సపోర్ట్ ఉండదు కాబట్టి ఈ టూత్ పోవడం వల్ల ఇది సాగింగ్ అంటే ఇలా లోపలికి జరగడం జరుగుతుంది. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలండి ఒక్క పన్ను పోతే. సో ఇవన్నీ మీకు అవడానికి టైం పడుతుంది, ఇదేదో 1-2 weeks లో అవుతుంది, విల్ టేక్ సమ్ టైం. కాబట్టి చాలా మంది అలానే వదిలేస్తారు. సో మీరు అట్లీస్ట్ ఈరోజు మా వీడియో చూసి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నట్టయితే మీరు పార్థ డెంటల్ సన్సిటీ బ్రాంచ్ కి రావచ్చుంది, ఫ్రీ కన్సల్టేషన్ జరుగుతుంది. ఈ క్లినిక్ వచ్చేసి బాటా షోరూమ్ కి ఆపోజిట్ గా చేరల్లా రోడ్ బండ్లగూడలో ఉందండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to evening 9 p.m. అండి.